గుంటూరు జిల్లా మాచర్లలో మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థిని తిరుపతమ్మ ఆత్మహత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలంటూ నిరసన చేపట్టాయి. భారీ ఎత్తున విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆకతాయిల వేధింపులను అరికట్టాలంటూ నినాదాలు చేశారు. గుంటూరు జిల్లా వెల్దుర్తికి చెందిన తిరుపతమ్మ అనే విద్యార్థిని మాచర్ల కృష్ణవేణి కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆకతాయిల వేధింపుల నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. తన ఆత్మహత్యకు ఆకతాయిల వేధింపులే కారణమని తిరుపతమ్మ సూసైడ్ నోట్ రాసింది. పల్నాడు చక్రధర్ డిగ్రీ కాలేజీకి చెందిన ఆరుగురు విద్యార్థులు తనను ఎంత తీవ్రంగా విధించారో తెలుపుతూ 3 పేజీల సూసైడ్ నోట్ రాసింది. మాచర్లకు రోజు డే స్కాలర్గా కాలేజీకి వెళ్తున్న తనను బస్టాండ్లో కొంతమంది పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించేవారని లేఖలో పేర్కొంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ నడిపిస్తున్నాం. శివ చెప్పండి, నిందితుల్ని పట్టుకునే క్రమంలో పోలీసులు ఏ మేరకు పురోగతి సాధించారు? కిషోర్, దాదాపుగా 24 గంటలు గడుస్తున్న ఈ సంఘటనకు సంబంధించి కూడా పోలీసు అధికారులు కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కూడా ప్రజా సంఘాలు మహిళా సంఘాలు తీవ్రస్థాయిలు ఆరోపిస్తున్నాయి. సాక్షాత్ స్థానిక శాసనసభ్యుడు కూడా ఈ అంశానికి సంబంధించి జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. నిందితులకు సంబంధించి కూడా తక్షణం అరెస్ట్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఇటువంటి క్రమంలో రాజకీయాలకు ప్రమేయం లేకుండా చూడాలని చెప్పి కూడా కోరడం జరిగింది. మరోవైపు ఏదైతే తిరుపతమ్మ ఆత్మహత్యకు సంబంధించి ప్రేమరాజు నారాయణకు అలాగే ఆదినారాయణ వెంకటేష్ ఆరుగురు విద్యార్థులు ఉన్నారు, వీరి పట్ల కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రజా సంఘాలు ఈ రోజు ఉదయం నుంచి కూడా మార్చర్లో కూడా భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది. బస్టాండ్ ఆవరణలో కూడా దాదాపుగా 3 గంటల పాటు కూడా రోడ్డు వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్నారు. దాదాపుగా వెహికల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో, నిందితులకు సంబంధించి కూడా వెంకటేష్ అనే విద్యార్థిని పోలీసు అధికారులు కొద్దిసేపటి క్రితమే అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు కొనసాగుతుంది. ఎవరెవరు విద్యార్థులను వేధించడం జరిగింది, ఎంతమంది వేధించడం జరిగింది, ఎటువంటి అంశాలకు సంబంధించి కూడా పోలీసు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎవరైతే ప్రధాన నిందితున్నాడో ప్రేమరాజు నాయకుని అదుపులో తీసుకుంటే కనుక ఈ అంశానికి సంబంధించి కొంత కొలిక్కొచ్చే అవకాశం ఉంది. అయితే పోలీసు అధికారులు ఎప్పటికైనా సరే మేల్కొని ఇటువంటి సంఘటనలు దాదాపుగా గుంటూరుకు సంబంధించి గతంలో రిజితేశ్వర ఆత్మహత్య జరిగింది, అలాగే ప్రతిపాడులో ఇట్లా దాదాపుగా 3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా 4వ విద్యార్థి సంఘటన జరిగినా కానీ పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారు ఇప్పటికైనా మేల్కొని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు విద్యార్థులు ఎవరైతే వేధింపులు గురి చేస్తున్నారో వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ప్రజా సంఘాలు కోరుతున్నాయి. కిషోర్, థ్యాంక్ యూ శివ.